హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు వచ్చేసి మామిడికాయతో ఆనపకాయ పప్పుచారుని చేసి చూపించిపోతున్నానండి దీంతో కాంబినేషన్గా నేను పచ్చిమిర్చి బంగాళదుంప ముద్దవేపెట్టి చేశాను అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి తప్పకుండా అది చూసి దాంతో ఈ పప్పుచారు పెట్టుకొని టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు రెండు మూడు సార్లు చక్కగా కడిగేసుకున్నాక ఒక ఇంచు వరకు వాటర్ పోసేసుకున్నాక పుల్లగా ఉండే మామిడికాయని తీసుకొని చక్కగా వాష్ చేసుకొని కాడు ఉన్న ప్లేస్లో కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి అలానే ఇప్పుడు మూత పెట్టేసి నాలుగు నుంచి ఐదు విజిల్స్ రానివ్వాలి మామిడికాయని మీరు తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేసేసాను ఐదు విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లాని వరకు పక్కన పెట్టుకొని ఒకసారి మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లని వరకు పక్కన పెట్టుకోవాలి ఒక ఆనపకాయని తీసుకొని లేతగా ఉండే ఆనపకాయ తీసుకొని ఇందులో నేను ఒక పావు వాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటానండి అలానే పూర్తిగా చల్లారిన మామిడికాయ తొక్క తీసేసేయాలి పూర్తిగా చల్లారిన పప్పుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే పప్పు గుద్దితోనైనా మ్యాష్ చేసుకోవచ్చు పప్పు జార్లోకి పప్పులా తగిలితే మా ఇంట్లో ఎవరు తినరండి అందుకనే నేను ఈ విధంగా గ్రైండ్ చేసేసాను అలానే మామిడికాయ అంతా ఈ విధంగా తీసేసేయాలి అలానే ట్యాంక్ కొద్దిగా గుజ్జు ఉంటే ఈ విధంగా కడిగేసామంటే ట్యాంక్కు ఉన్న అంతా మనకి పప్పులోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి నాకు కాస్త చిక్కగా అనిపించింది అందుకే మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసుకొని తురిపి ఇందులో వేసేసానండి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని స్టవ్ పైన ఈ కుక్కర్ని పెట్టుకొని పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో ఇప్పుడు స్లైసెస్లో కట్ చేసుకుని ఒక ఉల్లిపాయన వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిరపికల్ని ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి ఒక పెద్ద టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకున్న ఆనపాయ ముక్కల్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు ఆనకాయ ముక్కలు ఉడికినంత వరకు ఉడికించుకోవాలి ఇంక ఇందులో మీరు ములంకాయ వేసుకోవచ్చు కాకపోతే ఏదో ఒక వెజిటేబుల్ వేసుకుంటే మనకి మామిడికాయ టేస్ట్ తెలుస్తుంది ఈ విధంగా ఆనపకాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా మారి చక్కగా ఉడికిన తర్వాత దీని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి స్టవ్ పైన పాన్ పెట్టేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక గుప్పడంతా కరివేపాకు వేసుకోవాలి అలానే ఎండుమిరపకాయ ముక్కలు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఈ పోపుని దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న పోపులో ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసి ఈ పోపుని మనం మామిడికాయ పప్పుచారులో యాడ్ చేసుకోవాలి పోపు వేసుకున్నాక ఇందులో ఇప్పుడు పావు కప్పు వరకు కొత్తిమీర తురుమిని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు సాంబార్ మసాలా పౌడర్ వేసాను మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు లేదంటే వేసుకోవచ్చు ఒకసారి కలుపుకొని ఒక నిమిషం మరిగాక దించేసి వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఎక్కువ శ్రమ లేకుండా ఈ పప్పుచార్ని ఒకసారి ట్రై చేయండి ఇంకా మన ఛానల్లో సాంబార్ పప్పుచార్ రెసిపీస్ ఉన్నాయండి వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్